కరీంనగర్ జిల్లా వీణవంక మండలం దేశాయిపల్లిలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇబ్బందులు వచ్చినాయి మత్స్యకారులకు. కొన్ని గుంటల్లో పలాన్ వాళ్ళు చేస్తున్నారు, కొన్ని గుంటలు పలాన్ వాళ్ళకి ఇచ్చిండ్రు, పలాన్ సర్పంచ్ మమ్మల్ని ఇబ్బంది పెట్టున్నాడు, ఇది గ్రామ పంచాయతీ గుంట అంటున్నారు, అర్రాజు పెట్టున్నారు, మమ్మల్ని ఎన్ని డబ్బులు కట్టమంటున్నారు అని అక్కడక్కడ సమస్యలు వచ్చినాయి. దాన్ని ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి ఈ రాష్ట్రంలోని ప్రతి నీటి వనరులలో మత్స్య సంపద మీద మత్స్యకారులకు సొసైటీలకే పూర్తి అధికారం ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. దీన్ని కూడా ఇక్కడ మీరు గమనించాలి. సో మిత్రులారా, నేను మిత్రం కోరేది ఒకటే, ఇవాళ ఎలక్షన్స్ వచ్చినాయి, మరి ఇద్దరే పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ ఉన్నదా? లేదు కదా. కాంగ్రెస్ ఉన్నదా? లేదు. ఉన్నది బీజేపీ, టిఆర్ఎస్ పార్టీ. మరి బీజేపీ ఓటేస్తే మతకాలకు మా వృద్ధాలకు లాభం అవుతుందా? టిఆర్ఎస్ ఓటేస్తే మాకు మనకు లాభం అవుతుందా? ఇవాళ మీరు ఆలోచించండి, మీ న్యాయం ఆలోచించండి, ధర్మం ఆలోచించండి, పని చేసిన వాళ్ళు ఎవరో, రేపు చేయగలిగే వాళ్ళు ఎవరో కూడా మీరు ఆలోచించండి. ఇలా 1000 కోట్ల రూపాయలతో మత్స్యకారుల అభివృద్ధికి టిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందా లేదా? మొబైల్ ఇచ్చింది కారు గుర్తు టిఆర్ఎస్ పార్టీ, ఇవాళ ఆటోలు ఇచ్చింది కారు గుర్తు టిఆర్ఎస్ పార్టీ, చెరువులు బాగా చేసింది టిఆర్ఎస్ పార్టీ, ఉచితంగా చేప బిల్లులు ఇస్తున్నది టిఆర్ఎస్ ప్రభుత్వం, ఇవాళ మా మహిళల క్రిప్టులోని కానీ ఇవన్నీ ఇస్తున్నది టిఆర్ఎస్ ప్రభుత్వం. మా లక్ష్మణ్ ఇంకో మంచి మాట కోరి మర్చిపోయిన, మార్కెట్ మంచి మంచి మార్కెట్ కట్టించినావు, అటువంటి మార్కెట్ మాకు వీణవంకకు కావాలి, హుజురాబాద్ కావాలి, జమ్మికుంటకు కావాలని అడుగుతున్నాడు. కావాలా? కావాలా వద్దా? గట్టిగా చెప్తా ఇద్దరి, వీణవంకకు కావాలనా, జమ్మికుంటకు కావాలనా, హుజురాబాద్ కావాలనా, చల్లూరు కూడా కావాలంటుంది సుదర్శన్ రెడ్డి, పెద్ద ఊరు కదా అది, రేపు మండలం కూడా అయ్యే అవకాశం ఉన్నట్టున్నది. సో తప్పకుండా మా పోరు లక్ష్మణ్ కోరిక మేరకు మీకు అధునాతన చేపల మార్కెట్ కూడా మంజూరు చేపిస్తామని చెప్పి కూడా మనం చేస్తాం. అయితే మీరు ఆలోచించండి, మరి పని ఎవరితో అవుతుంది? ఇంకా రెండేళ్ళు మీ దయతో టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కదా, మరి రేపు ఏం పని చేయాలన్నా టిఆర్ఎస్ గవర్నమెంటే చేయాలి కదా. ఇవాళ మీకు ఆడపిల్ల పెళ్లికి 1 లక్ష రూపాయలు కళ్యాణలక్ష్మి ఇచ్చారు, ఎవరమ్మా ఎవరు ఇస్తున్నారు? కళ్యాణలక్ష్మి కావాలా వద్దా? కావాలా వద్దా? మరో కొంత కళ్యాణలక్ష్మి కలిగినట్టు ఎవరికి కావాలంటున్నారు తెలుసు కదా, ఎవరన్నారు? ఎవరన్నారు? మరి అది కలిగకుండా అంటున్నారు. కళ్యాణలక్ష్మి కావాలనా? కావాలంటే మనం కారు గుర్తుకు ఓటేయాలి, ఇచ్చేది టిఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ మీ 2000 రూపాయల పెన్షన్ ప్రతి ఒక్కరికి, వేరే వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు నెల నెల 2000 రూపాయలు పెంచేది ఎవరు? టిఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుంది. నాకు ఇప్పుడే మీ వాళ్ళు దరఖాస్తు ఇచ్చింది, 50 ఏళ్ళకి మాకు పెన్షన్ ఇవ్వండి, 50 ఏళ్ళు నిండంగానే మాకు పెన్షన్ ఇవ్వండి అని దరఖాస్తు ఇచ్చింది. మొన్ననే అన్ని దరఖాస్తులు తీసుకున్నాం. రాష్ట్రంలో దాదాపు 57 ఏళ్ళు 65 ఏళ్ళు మధ్య 4-5 లక్షల దరఖాస్తులు వచ్చినాయి. త్వరలోనే 57 ఏళ్ళు నిండిన వాళ్లకు రాష్ట్రం అంతా కూడా 2000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది, అది కూడా తొందరలోనే స్టార్ట్ అవుతుంది. ఇవాళ ఆసరా పెన్షన్ వస్తే మీ అందరికి ఎంతో ధైర్యం కలుగుతున్నది. ఇటు కళ్యాణ లక్ష్మి ఆసరా పెన్షన్, బిడ్డ కాన్పు పోతే సర్కార్ దవాఖాన్లో కేసీఆర్ కిట్ ఇచ్చి 1 రూపాయి లేకుండా కాన్పు చేస్తున్నది ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు రైతు కోసం, ఎకరానికి 10000 రూపాయల పెట్టుబడి సహాయం, రైతు బీమా వస్తున్నది, బావి ద్వారా బోర్ ద్వారా 24 గంటల ఉచిత కరెంట్ వస్తున్నది, ఇలా అనేక మంచి కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ఇంకా కావాలి, తప్పకుండా చేసుకుందాం. మా మొన్న వచ్చినాడు మీరు అంతా అడిగింది, మాకు వీణవంక దవాఖానా పొద్దు మీకు ఏమైనా పాము ఉంటుందని పోతే డాక్టర్ ఉండలేడు, తాళమేసిందని మాకు 24 గంటల దవాఖానా చేయండి, అర్ధరాత్రి పోయిన డాక్టర్ ఉండేటట్టు చేయమని మీ లత అడిగింది. నన్ను అడగంగానే ఒక్కటే వారం లోపల 24 గంటల ఆసుపత్రి శాంక్షన్ చేసి అదే లత చేత దవాఖానా ప్రారంభం చేస్తుంది. అంటే ఇక ఎవరు పనిచేస్తున్నారో మీరు ఆలోచించండి, మరి పనిచేసే వాళ్ళకి మనం కాపాడుకోవాలా వద్దా?
ఎవరు పనిచేస్తుందో మీరు ఆలోచించండి. మన కడుపు నింపేది ఎవరు, మనకు అన్నం పెట్టేది ఎవరు, మన కష్టం ఆదుకునేది ఎవరు, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇలా బీజేపీ వాళ్ళు ఓటు వేయమని అడుగుతున్నారు, ఎందుకు బీజేపీకి ఓటేయాలి? బీజేపీ వాళ్ళు ఇచ్చినారే మనకు, ఏమని ఇచ్చిందా బీజేపీ వాళ్ళు? అరే ఇచ్చిందు గంట ఇవ్వలేదంట, ఏందను ఇచ్చింది భయ్ ఏమి ఇవ్వలే? అరే 105 రూపాయల పెట్రోల్ ఇచ్చింది ఇవ్వలే, 100 రూపాయలు డీజిల్ ఇచ్చింది ఇవ్వలే, సిలిండర్ 1000 రూపాయలు చేసింది ఎవరు? ఏమక్కా సిలిండర్ ఎంత అయింది ఇప్పుడు? ఎంత 1000 అయింది. మన 1000 చేసింది బీజేపీ వాళ్ళేనా కదా? ఇంతకుముందు సబ్సిడీ 250 రూపాయలు, ఇప్పుడు ఎంత వస్తున్నది? ఎంత వస్తున్నది? 40 రూపాయలు వస్తుంది. 250 సబ్సిడీని 40 కట్టించిండ్రు, 452 సిలిండర్ను 1000 రూపాయలు చేసిండ్రు. అయినా బీజేపీకో పువ్వు గుర్తుకో ఓటేసాం అనుకో, 1000 రూపాయల సిలిండర్ ఆయన 1500 అవుతుంది కానీ, 105 రూపాయల పెట్రోల్ 250 రూపాయలు అవుతుంది కానీ, 100 రూపాయల డీజిల్ 150 రూపాయలు అవుతుంది కానీ, ఉన్న మార్కెట్ అన్నీ రద్దయితే దొడ్డు వడ్లు కొనము అంటున్నారు. మరి వడ్డు కొనకపోతే మనం ఏం కావాలి? ఇవాళ ఢిల్లీలో ఉండే బీజేపీ ప్రభుత్వం మేము దొడ్డు వడ్లు కొననే కొనమంటున్నారు. అయ్యా ఇక్కడ బీజేపీ నాయకులారా ఓట్లు కావాలి బాగానే బండ్లు వేసుకొని తిరుగుతున్నారు, సంతోషం తిరుగుతుంది. కానీ ఒక్క మాట ఢిల్లీకి వెళ్ళి దొడ్డు వడ్లు కొట్టమని ఒక మాట చెప్పి వీణవంతలో ఓట్లు అడిగేది ఉందో, పెంచిన గ్యాస్ సిలిండర్ ధర 1000 రూపాయలకి వెళ్ళి 500కు తగ్గించి మాట్లాడు. మీరు ముంపెట్టలేక మా సబ్సిడీ మా అక్క చెల్లెలకు గ్యాస్ మీరు ఇచ్చే సబ్సిడీ బరాబర్ ఇచ్చినట్టుగానే మా వీణ వంకల ఓటు అడగాలని అంటున్నా. ఇందులో తప్పు ఉన్నదామా? మనకు మోసం చేసిందా లేదా? సిలిండర్ ధర పెంచిండు, పేదల మీద భారం వేసిండు, సబ్సిడీని తగ్గించిండు, మంచి నూనె ధర ఎంతైందమ్మా? 150 రూపాయలు దాటినట్టు నిర్ణయాల మంచి నూనె పెరిగింది, పెరిగింది ఏమన్నా ఉన్నదా? మరి ఇంకా మనం బీజేపీతోని ఏమిచ్చిందని నేను అడుగుతా ఉన్నా. నోటి మాటలు కాదు మనకు కావాల్సింది, కష్టంలో సుఖంలో ఆదుకునే వాళ్ళు కావాలి. మొన్న కరోనా వస్తే మన ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క రేషన్ కార్డు 1500